నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మనం చేపల ఫ్రై చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చేపలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, నూనె. తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సేఫ్ హార్ట్ ఆయిల్ అండి, దీంతోనే నేను చేపల పులుసు వండుతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మీ హార్ట్ని సేఫ్గా ఉంచుకోవాలనుకుంటే సేఫ్ హార్ట్ ఆయిల్ని యూస్ చేయండి. మా ఇంట్లో కూడా మేమందరం దీన్నే యూస్ చేస్తున్నాం. దీన్ని యూస్ చేయడం వల్ల ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. నూనె వేడెక్కింది, ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. చేప ముక్కల్ని కాగుతున్న నూనెలో ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు బాగా ఫ్రై అయ్యండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే నూనెలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ని ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుందాం. వేగింది కదా, ఇందులోనే కాస్త పసుపు వేసుకుందాం, కాస్తంత ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేసుకుందాం, ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఈ మొత్తాన్ని బాగా వేయించుకుందాం. మసాలా బాగా వేగింది కదా, ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. మిగిలినవి కూడా వేసేసుకుందాం. దీనిపైన కొద్దిగా కారం చల్లుకుందాం. చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఫ్రై రెడీ అయిపోయింది, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి అన్నంలో ఈ చేపల ఫ్రై తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అర్జెంటుగా టేస్ట్ చేసేస్తాను. చేపల ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సేఫ్ హార్ట్ వాడండి, మీ హార్ట్ని సేఫ్గా ఉంచుకోండి, అలాగే మీ ఫ్యామిలీని కూడా ఆనందంగా ఉంచండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.